Dr. YSRCP Redgar Marananthram Jarigina Aneka Dasra Ustavallo Dadapu Ee Dasra Ki Rashtra Prajaneku Mukhyanga Kotta Kotta Udyogalato Ivala Kalakalladutunna Paristhiti Manam Ivali Rashtralo Chustunnam ఏనాడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేశారో ఆనాటి నుంచి ఈ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడ్డాయి నిండుగా వాగులు వంకలు చెరువులు నదులు అన్నీ కూడా నిండుగా ఉన్నాయి నిండుకుండలాగా జలకలతో కలకలాడుతున్న సందర్భంతో పాటు మరికొద్ది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయదారులు మరి పెద్ద ఎత్తున వేసిన పంటలు మళ్ళీ తిరిగి ఇంటికి రాబోతున్న శుభతరను 10 సంవత్సరాల తర్వాత ఈ దసరా రోజునే చూస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క 4 లక్షల ఉద్యోగాలు, మరో పక్క ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం విలీనం చేయడంతో పాటు వారి పదవీ విరమణ వయసుని 58 నుంచి 60 ఏళ్ళకి పెంచడం, అంగన్వాడీ హోంగార్డ్స్కి ఆశా వర్కర్లకి పారిశుద్ధ కార్యక్రమాలకి జీతాలు పెంచడం, ఇవే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తరగతుల వారు ముఖ్యంగా హరిజన గిరిజన మైనారిటీ ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి మరి అన్ని ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లోను మార్కెటింగ్ చైర్మన్లోను దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అధీనంలో ఉన్నటువంటి టెంపుల్స్ కమిటీల్లో కూడా 50% మహిళలు రిజర్వేషన్ ఇవ్వడంతో పాటు 50% మరి ఈ వర్గాల వారికి అవకాశం కల్పించడం కూడా ఇది గొప్ప వరంగానే భావిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే ఇవేవి జరిగేవి కావనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ గడిచిన 4 నెలలుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఏనాడు కూడా శాంతి భద్రతలు సరిగా లేవని మన అందరికీ తెలుసు. విశాఖపట్నం నడు రోడ్డు మీద 100ల చైన్ దొంగతనాలు జరిగితే పట్టుకునే పాపను కూడా పోలేదు. అనేక మర్డర్లు, అనేక రేపులు, అనేక అవకతవకలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల ప్రోత్సాహంతో అనేక హత్యాకాండలు జరిగిన సంగతి మనం చూసాం. కానీ ఈ దసరా రాష్ట్ర ప్రజల్లో బహుశా భారతదేశంలోని ఏ రాష్ట్రంలోని ప్రజలు కూడా ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా దసరా పండుగలు ఇంత ఘనంగా ఎవరు లేరనేది గర్వంగా ఇవాళ చెప్పగలుగుతున్నాను. కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన అని చెప్పి మేము మీ అందరికీ చెప్తా ఉన్నాం. రోజు రోజుకి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పెరుగుతున్న ఆదరణ చూసి వారలేక ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సరికొత్త అవతారంతో ఇవాళ అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ అసలు రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తున్నటువంటి ఒక ఘోరమైన అబద్ధం మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఎప్పుడూ చెప్తా ఉన్నాం, అబద్ధాలలో ఎవరికైనా ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలని అంటే అది చంద్రబాబు నాయుడుకి ఇవ్వాలి. అబద్ధాల సామ్రాట్, అబద్ధాలకి నోబుల్ బహుమతి ఇస్తే ఇతను తప్ప ఇంకెవరికి ఎవరు దరిదాపులో కూడా పోటీ లేరన్న విషయం మీ అందరికీ తెలుసు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా నిజం కూడా చెప్పలేని సంగతి మన అందరికీ తెలుసు. అసలు నోరిప్పితే అబద్ధం. ఆయన మొట్టమొదటిగా సంతకం పెట్టినటువంటి రైతు రుణమాఫీ తీర్చేసానని చెప్పి ఘనంగా సన్మానం చేయించుకొని, నేను సంపూర్ణ రుణమాఫీ చేశానని చెప్పి సన్మానం చేసినటువంటి వ్యక్తి ఇంకా 4వ విడత 5వ విడత మనల్ని ఇమ్మని చెప్పే పరిస్థితిలో ఉన్నాడంటే ఆయన ఎంత అబద్ధాలు కోరో మనం గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. రాష్ట్రంలో 4 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, 5 లక్షల ఉద్యోగాలు వచ్చాయని, కియా మోటార్స్లో 5 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ఒక అబద్ధం కాదు, బహుశా అతి వేగంగా అబద్ధాలు ఆడటంలో కానీ క్షణానికి ఒక అబద్ధం ఆడటం కానీ నిజం చెప్పకుండా 40 ఏళ్ళు రాజకీయంలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. ఇది ప్రపంచ రికార్డ్ అని చెప్పి మనం చెప్పొచ్చిన విషయం ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రకమైన బ్యాడ్ క్యాంపెయిన్కి సోషల్ మీడియా వేదికగా చేసుకుని, తన అనుకూలంగా ఉన్న మీడియాను వేదికగా చేసుకుని ఇవాళ మాట్లాడుతున్న పరిస్థితి మనం గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. ఎంత ఘోరమైన అబద్ధాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఏదో పెద్ద దాడు జరిగిపోతున్నట్టు ఫీలింగ్ ఇవ్వడం, కరకట్లో నీరు వస్తే అది కేవలం వైఎస్ఆర్ ప్రభుత్వం మళ్ళించిందని చెప్పి అబద్ధం చెప్పడం, అసలు ముఖ్యమంత్రిగా ఉన్నావు అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్రం ఏ రకంగా సర్వనాశనం అయిందో మనం చూసాం. ప్రజానాయకుడు పాలకుడు ఎప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడితే అక్కడ క్షేమం ఉండదు, క్షేమం ఉంటుందని చెప్పి చరిత్ర పట్ల మనం విన్నాం.
ఈరోజుకి సత్యర్చంద్ర గారి పేరు వింటాం మనం. మరి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాల చక్రవర్తిగా, అబద్ధాల రారాజుగా, అబద్ధాల నోబుల్ బహుమతిగా అవార్డు ఇవ్వాలని మీ ద్వారా నేను కోరుతున్నాను. ఎందుకంటే గిట్టుబడదని ప్రకటించినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇన్ని రకాలుగా రేపు అక్టోబర్ 15 వైఎస్ఆర్ రైతు భరోసా పేరు మీద 12,500 రూపాయలు ప్రతి ఒక్కరికి పంటలు వేసుకోవడానికి పెట్టుబడి ఇస్తూ ఉంటే, దాంతోపాటు వేసిన పంటలకి గిట్టుబాటు ధరలు ప్రకటించడం కాకుండా ఎక్కడా కూడా నకిలీ విత్తనాలు రాకూడదని చెప్పి ఆ విత్తన సంస్థలకి ఎత్తిరికి చేయడంతో పాటు ప్రతి ఒక్క అంశం రైతుకి ఏ రకంగా నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈవేళ వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం అని చెప్పి అన్ని రాష్ట్రాలు కూడా ప్రశంసిస్తూ ఉంటే, ఈవేళ ఎక్కడా కూడా శాంతి భద్రతల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ ఒక్కొక్క మెట్టు అధిగమిస్తూ ఇవాళ పైకెక్కుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట అంటే నిధులు మళ్లిస్తున్నారని చెప్పి, అసలు నిధులు మళ్లింపు ఏ ఒక్క శాఖలోనూ కూడా ఆ సంబంధిత శాఖలు ఖర్చు పెట్టుకుంటే అన్ని నీ పసుపు కుంకుమకి 47,000 కోట్లు తరలించి ఎన్నికల తాయిలాల కోసం ఖర్చు పెడితే నీకు ఏ రకంగా ప్రజలు చెప్పినా నీకు ఇంకా బుద్ధి రాకుండా నువ్వు అబద్ధాలు మాట్లాడే పరిస్థితి. నువ్వు చేసే ప్రయత్నాలు చేస్తున్నావు, నువ్వు చేసే అబద్ధాల ప్రచారానికి సోషల్ మీడియా వేదికగా చేసుకుని చాలా అన్యాయంగా దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద ఇంత దుర్మార్గంగా నీ తాలూకా సామాజిక వర్గం చెందిన వారితో పాటు కొన్ని 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేళ సోషల్ మీడియా వేదికగా చేసుకుని జగన్మోహన్ రెడ్డికి మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నావు చంద్రబాబు. నువ్వు నీకు అనుకూలంగా ఇచ్చిన మీడియాతో కూడా గతంలో ఇలాగే నువ్వు విర్రవీగిపోయావు. నీకు గ్రోత్ రేట్ అంత పెరిగిపోయింది, భూగర్భ జలాలు ఇంత పెరిగిపోయాయని చెప్పి అబద్ధాలు చెప్తే వీళ్ళ ప్రజలు నమ్మే స్థితులు లేరు. నువ్వు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా నువ్వు అబద్ధాలు ప్రచారం చేస్తే మాత్రం ప్రజలను నమ్మరు. నువ్వు నిజంగా నిజమైన ప్రతిపక్ష నాయకుడిగా నిర్మాణ ప్రతిపక్షంలో రా. గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ప్రతిపక్ష నేతగా చూసాం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా చూసాం. నీ ప్రభుత్వ వైఫల్యాలు ఏ విధంగా ప్రజల్లో తీసుకొచ్చామో ఆ రకంగా రావాలి. ఒక ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రికి ఎంత గౌరవ ప్రధానమైన స్థానం ఉంటుందో ప్రతిపక్ష నేతకి కూడా అంతే గౌరవ ప్రధానమైన స్థానం ఉంటుంది. నీ ముందే 2014లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతకు ఉండేటప్పుడు ఎంత ఉందాగా ప్రవర్తిస్తే నువ్వు నీ తెలుగుదేశం పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఏ విధంగా అసెంబ్లీలో దుర్భాషలు మాట్లాడారో మనం చూసాం. ప్రజలు అవన్నీ చూశారు కాబట్టే 50% పైగా ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన విషయాన్ని నువ్వు గమనించకుండా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.